అన్నం తినేటప్పుడు శ్రద్ధగా తిను భగవత్ సంబంధమైనటువంటి విషయాన్ని మననం చేసుకుంటూ తిను భగవన్నామని చెప్పుకుంటూ తినం మధ్యలో ఇతర విషయములను మాట్లాడకు ఉద్వేగమును పొందేటటువంటి విషయములను అన్నం తినేటప్పుడు ప్రస్తావన చెయ్యకు లౌకిక విషయములను ప్రస్తావన చెయ్యకు ఎందుకంటే నువ్వు ఎలా అన్నం తింటున్నావో దాన్ని బట్టే నీ మనసు తయారవుతుంది అందుకే భోజన ప్రారంభం నుంచి భోజనం చివర వరకు కట్టుదిట్టం చేస్తారు కట్టుదిట్టం చేయడానికి ఏం చేస్తారంటే ఏవో అక్కర్లేని మాటలన్నీ మాట్లాడుతూ తింటారేమోనని హెచ్చరిక చేస్తారు భోజన ప్రారంభకాలే నామస్మరణ గోవింద గోవింద అనిపిస్తారు భోజనం మొదలు పెడుతున్నాం గోవిందా అనండి అంటే దాని అర్థం అయ్యే వరకు కూడా అలా అయినా ఎవరో ఏదో మాట్లాడుతున్నారనుకోండి అప్పుడు మళ్ళీ భోజన మధ్యకాలే గోవిందనామస్మరణ గోవిందా గో మధ్యలోకి వచ్చేసావు పురుషులోకే అయినా ఏదో మాట్లాడుతున్నావు ఇప్పటికైనా ఆప్చి అయినా ఆపలేదు కనీసం చివరకు వచ్చేసావు ఇప్పుడైనా కనీసం ఆపు భోజన పరిసమాప్త కాల భగవన్నామస్మరణ గోవిందాగో గోవిందా భగవన్నామని చెప్పుకుంటూ తిను భగవత్ సంబంధమైన విషయాన్ని వింటూ తిను ఏ కీర్తనో వింటూ విను చక్కగా ఏదైనా మంచి విషయాన్ని వింటూ తిను అథవా భగవన్ నామాన్ని నువ్వు మనసులో అనుకుంటూ తిను ఇప్పటికీ ఆ నియమం కలిగినటువంటి వాళ్ళు ఎందరో నాకు పరిచయం ఉన్నారు ఎట్టి పరిస్థితులలో ఒకసారి భోజనానికి కూర్చుంటే భోజనం అయిపోయే వరకు